వారంటీ అయిపోయిన కాంగ్రెస్ ఓటర్లకి ఏం గ్యారంటీ ఇస్తుంది అని అన్నారు. నిజంగా కాంగ్రెస్కి వారంటీ అయిపోయిందా? ఇప్పుడు వారంటీ అన్నారు, మనమైతే ఎక్స్పైరీ డేట్ కూడా అయిపోయింది అంటున్నారు. ఎక్స్పైర్ అయిన డేట్ అనే దాన్ని పక్క పంపించేస్తారు కదా. సో వారంటీ వారంటీ అయిపోతే ఎక్స్టెండెడ్ వారంటీ కూడా అనే కాన్సెప్ట్ వచ్చింది. సో యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్లు ఏఎంసీలు వచ్చాయి. సో మార్కెట్ కొత్త కొత్త ఆవిష్కరణలు చేస్తున్నాయి. సో వారంటీతో ఇప్పుడు నా కార్ వారంటీ అయిపోయింది, ఇప్పుడు నేను ఎక్స్టెండెడ్ వారంటీ పీరియడ్లో ఉన్నాను ఇంకో మూడేళ్ళు. సో అందువల్ల మొన్న ఏదో పార్ట్ పోతే నాకు ఏం ప్రాబ్లం రాలేదు, పొల్లి అని ఉంటుంది అంటే బ్యాటరీని ఛార్జ్ చేస్తే అది 15,000 అవుతుంది నా కార్ దానికి, అయినా కూడా నాకు ఏం కాలే, అది మొత్తం పొల్లి దానికి సంబంధించిన అన్ని పోయినా కూడా ఎక్స్టెండెడ్ వారంటీలో వచ్చింది. సో నా కారు సర్వీసింగ్ చేసే నీ వారంటీ అయిపోయింది పొల్లిది, నీకు ఏం చేయలేను అనలే, ఎందుకంటే ఎక్స్టెండెడ్ వారంటీ కట్టి పెట్టుకున్నావు కనుక. ఎక్స్టెండెడ్ ఇప్పుడు కొన్ని ప్రొడక్ట్స్ వచ్చాయి ఎక్స్టెండెడ్ కార్లకు కాదు కానీ, నువ్వు వీటి వాషింగ్ మిషన్లు ఫిల్టర్లు వీటికి ఉండండి, యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ ఉంటుంది ఏఎంసీ. అందువల్ల రాజకీయాల్లో కూడా వారంటీ ఒకటే ఉండదు, ఎక్స్టెండెడ్ వారంటీ ఉంటుంది, ఏఎంసీ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి కదా. సో అందువల్ల ఇప్పుడు కర్ణాటకలో వారంటీ ఏ పార్టీకి అయిపోయిందో రేపు మే 13 తెలుస్తుంది. సో అందువల్ల వారంటీ అయిపోయింది అని ఎవరిని అనుకోలేము. వారంటీ అయిపోయినాక కొన్ని పార్టీలు ఎక్స్టెండెడ్ వారంటీ సాధిస్తాయి, కొన్ని పార్టీలు మీకు యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్లు పొందుతాయి, అవన్నీ చూడాలి. అల్టిమేట్గా కన్జ్యూమర్ కదా డిసైడ్ చేసేది ఎక్స్టెండెడ్ వారంటీ తీసుకుంటాడా లేదా, ఏఎంసీ తీసుకుంటాడా లేదా. అందువల్ల గ్యారంటీ ఇవ్వడం అనేది వారంటీ ఉంటేనే ఇవ్వాలనేది లేదు, వారంటీ లేకపోతే కూడా గ్యారంటీలు ఇచ్చుకోవచ్చు ఎక్స్టెండెడ్ వారంటీలో ఏఎంసీలకు కూడా.